हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सद्गुरु देवताभ्यो नमः। अशेषमैन साई सद्गुरु भक्तवरेण्युलकु नमस्कारं। मन भारतदेशं पुण्यभूमि वेदभूमि धर्मभूमि तम तम कर्मलनु परिपूर्णं चेसुकोवडं कोसं जन्मिंचि गतिंचे शरीरांतर्गतमैन जीवुलकु मोक्ष मार्गपु ज्ञानान्नि अंदिंचडानिकै वेद धर्म पुराण इतिहासादि शास्त्राल्लो भगवत प्रसादालु लभिंचायि। सामान्य मानवुलु महर्षि ब्रह्मर्षुल वले अपार उपनिषत्सार वेद वेदांग विद्यावंतुलै मुक्ति मार्गं तेलुसुकोनि तरिंचालनि ఆ పరమాత్ముడు తనకు ప్రతిరూపంగా సద్గురులను ప్రసాదించాడు। అజ్ఞాన తిమిరాంధకారంలో సుజ్ఞాన మార్గం తెలియక అల్లాడుతున్న జీవుడికి సరియైన మోక్ష మార్గపు దారి చూపించగలిగిన వాడే గురువు అయ్యాడు। మానవుని దుర్గుణాలను నశింపజేసి సన్మార్గాన్ని చూపించగలిగిన వాడే గురువు। మోక్ష మెప్పించగల పదమే గురు అని శబ్దం। అకార వికార సాకార రూపాలతో సంబంధం లేకుండా సర్వకాల సర్వావస్థలయందు సద్గురు సేవ చేయగలవాడే నిజమైన శిష్యుడు కాగలడు। అటువంటి వాడే మోక్ష మార్గానికి అర్హుడు। ఒక గురువుకు శిష్యులు చాలా మంది లభించవచ్చు, కానీ శిష్యులకు సరియైన గురువు లభించడం దుర్లభం। ఉత్తమోత్తమమైన సద్గురులందరూ మన చరిత్రలో మనకు దర్శనమిస్తున్నారు। అటువంటి సమర్థ సద్గురులలో సమర్థుడు సాకార స్వరూపుడు సదా భక్తుల రక్షణ కార్య నిమగ్నుడు సర్వోన్నత సిద్ధుడు మహిమాన్వితుడు ఆత్మత్రాణ పరాయణుడు ఆపద్బాంధవుడు శిరిడి నివాసుడైన శ్రీ సాయినాథుడు। ఆ దివ్యావతారుని పవిత్రమైన చరిత్రను నిత్యం విని తరించే విధంగా సాయి భక్తులకు బాబా అనుగ్రహ ప్రసాదంగా ఈ సిడి మరియు క్యాసెట్ అందిస్తున్నాం। శ్రీ సాయి జీవిత చరిత్రను లీలా విశేషాలను బాబా అనుగ్రహంతో మరల రచించిన వారు రాయించ వ్యాఖ్యాత శ్రీకాంత్ సమర్పకులు శ్రీ త్రిమూర్తి ఎలక్ట్రానిక్స్ షిరిడి। సాయి భక్తులకు పారాయణ క్రమం మీరు వినబోతున్న షిరిడి సాయినాథుని చరిత్ర లీలలు ప్రతిరోజు విని బాబాకు హారతినిచ్చి వినడం ముగించండి। ఏ విధమైన ఇబ్బందుల్లో ఉన్నా శుచిగా నిత్య కృత్య కార్యక్రమాలు ముగించి బాబా ఫోటోకు గాని యంత్రం వద్ద గాని అగరవత్తి వెలిగించండి। వీలైతే దీపారాధన చేయండి। భక్తి శ్రద్ధలతో బాబా చరిత్రను పూర్తిగా విన్న తర్వాత శ్రీ సాయిబాబాకు ఏదైనా ఫల నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మీ సమస్యను భక్తితో విన్నవించండి। ఆ శిరిడి సాయినాథుడు బాబాయే మీకు రక్షగా ఉంటాడు। ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। శ్రీ సాయి సచ్చరిత్రము మొదటిరోజు పారాయణం గురువారం। సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం। ఉపోద్ఘాతం శ్రీ సాయి సచ్చరిత్రము నిత్య పారాయణ గ్రంథంగా మొట్టమొదట సాయి ప్రియ శిష్యులలో ఒకరైన హేమాడ్ పంత్ అనబడే శ్రీ అన్నా సాహెబ్ దాబోల్కర్ గారిచే మరాఠీలో వ్రాయబడింది। ఆ మరాఠీ మూలం ఆధారంగా సంక్షిప్త ఆంగ్లానువాదం శ్రీ నగేష్ వాసుదేవ్ గుణాజీ గారు చేశారు। శ్రీ గుణాజీ గారి ఆంగ్లానువాదాన్ని విషయ రసస్ఫూర్తి పోకుండా తెలుగు భక్తకోటికి అనువాదంగా అందించిన వారు శ్రీ పత్తి నారాయణరావు గారు। శ్రీ పత్తి నారాయణరావు గారి తెలుగు అనువాదాన్ని శ్రీ సాయిబాబా సంస్థానము షిరిడీవారే అచ్చువేసి భక్తులకు అందుబాటులోకి తేవడం జరిగింది।
మహారాష్ట్ర దేశములోని వారందరికీ గురుచరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనినే చదువుతారు. కొందరు నిత్య పారాయణం చేస్తారు. దీన్ని రచించిన వారు సరస్వతీ గంగాధరుడు. దత్తాత్రేయును తదుపరి అవతారముల పరంపరే నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువు, షోలాపూర్ జిల్లాలో అక్కల్ కోట్కర్ మహారాజు గారు. శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకం. 5వ అధ్యాయములో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పితళి అనుభవము ఈ నమ్మకాన్ని ధృవపరుస్తున్నాయి. కనుక హేమాడ్ పంత్ రాసిన శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును. శ్రీ సాయి సచ్చరిత్ర మరాఠీ మూల గ్రంథ రచయిత అయిన హేమాడ్ పంత్ అనబడి దాబోల్కర్ 1859వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కేళ్వే మాహిమునందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి స్వగ్రామంలో ప్రాథమిక విద్యను పూనాలో 5వ తరగతి వరకు ఆంగ్ల విద్య అభ్యసించి ఆర్థిక పరిస్థితుల రీత్యా పై చదువులు మాని అప్పటి సర్కారు నౌకరీ పరీక్షలో పాసై తన ఊరిలోని బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించారు. తరువాత తన తెలివితేటలతోనూ నడవడితోనూ అంచెలంచెలుగా ఎదిగి 1901వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని షాహాపూర్లో మామల్తదారుగాను, 1903లో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మ్యాజిస్ట్రేట్గా బాంద్రాలోనూ నియమింపబడ్డారు. 1910లో తిరిగి బాంద్రా రెసిడెంట్ మ్యాజిస్ట్రేట్గా పనిచేశారు. ఆ సంవత్సరంలోని షిరిడీ వెళ్లి శ్రీ సాయి సందర్శనం చేసే భాగ్యం కలిగింది. 1916లో పదవీ విరమణ తరువాత తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసినా, అది విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందే వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యారు. బాబా మహాసమాధి పిమ్మట 1929లో తాను మరణించే వరకు షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానాన్ని చాకచక్యంగానూ నడిపిన వీరికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు. సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు 3 విధాల సమాధానం చెప్పవచ్చు. దీర్ఘాలోచన చెయ్యకుండా విషయాల గురించి గాని మనుషుల గురించి గాని అభిప్రాయం చెప్పే అలవాటున్నవారు సాయిబాబాను ఒక పిచ్చి ఫకీరని, పాడుబడ్డ మసీదులో నివసించి భక్తుల దగ్గర దక్షిణ రూపంలో డబ్బులు వసూలు చేసేవాడని చెప్తారు. ఈ అభిప్రాయం తప్పు. ఆర్యే తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకుని బొంబాయి తిరిగి వెళ్లేటప్పుడు కంట తడి పెట్టుకున్నారు. అతనితో బాబా, పిచ్చివానిలా ప్రవర్తిస్తున్నావేమి, నేను బొంబాయిలో మాత్రమూ నీతో లేనా అన్నారట. దానికి తర్కడ్ గారి మిత్రుడు, నాకా విషయం తెలీదు, ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదుగా అనగా, బాబా దానికి జవాబుగా, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుంటారో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో అన్నారట. కొందరు సాయిని మహాసిద్ధపురుషుడని అన్నారు. ఇక మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించారు. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించారు. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవ నిర్వాహకులు తమ ప్రకటనల్లో బాబాను సంత్ చూడామణిగా పేర్కొంటారు. ఈ అభిప్రాయం కూడా సరికాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితంగాను వాస్తవంగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవతవతారంగా ఇప్పటికీ భావిస్తున్నారు. హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన వింతయోగిగా వర్ణించినా, రాను రాను బాబాతో సంబంధం పెరిగాక బాబాను భగవంతుడని బ్రహ్మస్వరూపుడని చెప్పియున్నారు. షిరిడీ భక్తులందరూ ముఖ్యంగా మాధవరావు దేశ్ పాండే ఉరఫ్ శ్యామ ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించువాడు. ఈ భక్తులందరి అభిప్రాయాల ప్రకారం వారు చెప్పిన దానిలో యథార్థాన్ని గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని గ్రహించదముగాక. శ్రీ సాయి సచ్చరిత్రమును, సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు.
శ్రీ సాయినాథాయ నమః. ఉపోద్ఘాతము సంపూర్ణం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతాస్తుతి, బాబా గోధుమల పిండి విసిరిన కథ, దాని తత్వము. పూర్వ సాంప్రదాయం ప్రకారం శ్రీ హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించారు. తొలుతగా విఘ్నేశ్వరుణ్ణి, తదుపరి శ్రీ సరస్వతీదేవిని, అటు పిమ్మట త్రిమూర్తులను ప్రార్థించి ఈ గ్రంథమును జయప్రదంగా సాగునట్లు చేయమని వేడుకున్నారు. తరువాత గృహదేవతను, గోత్ర ఋషిని, తాతగారిని, తల్లిదండ్రులను, పెంచిన మేనత్తను, జ్యేష్ఠ సోదరుణ్ణి స్మరించి నమస్కరించి కథను చెప్పడం ప్రారంభించారు. 1910 తదుపరి ఒకనాటి ఉదయం హేమాడ్ పంత్ మసీదులోకి శ్రీ సాయి దర్శనార్థం వెళ్లేసరికి బాబా ముఖ ప్రక్షాళనం కావించుకుని గోధుమ పిండి విసరడానికి సంసిద్ధులై పిడికడు చుప్పున గోధుమలు విసరడం చూసి, ఈ గోధుమ పిండి బాబా ఏం చేస్తారు, సంసార బంధం లేని బాబాకు గోధుమ పిండితో పని ఏమి అని హేమాడ్ పంత్ అనుకున్నారట. అక్కడికి వచ్చిన మరికొంతమంది కూడా అట్లే ఆశ్చర్యపడ్డారట. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించి ఆబాల గోపాలం ఈ వింత చూడ్డానికి బాబా వద్ద గుమికూడగా, నలుగురు స్త్రీలు మాత్రం ధైర్యం చేసి మసీదు మెట్లెక్కి బాబాను జరిపి వారే పిండి విసరడం ప్రారంభించి, ఆస్తిపాస్తులు ఆధారపడ్డవారు లేని భిక్షాటనతో జీవించే బాబాకు గోధుమ పిండితో పనియేమి, మనకీ పిండి పంచిపెట్టును కాబోలు అని అనుకుని ఆ స్త్రీలు గోధుమ పిండి 4 భాగాలుగా తీసుకుపోబోతుండగా బాబా కోపముతో లేచి వారిని తిడుతూ, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టిందాయేమి, ఎవరబ్బ సొమ్ముని నా గోధుమ పిండి పట్టుకుపోతున్నారు, సరే ఆ పిండి తీసుకుపోయి గ్రామ సరిహద్దుల్లో చల్లండి అనగానే ఆ వనితలు సిగ్గుపడి ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లారు. ఇదంతయూ చూసిన హేమాడ్ పంత్ బాబా చర్య గురించి ఊరి ప్రజలను అడగగా, ఊరిలో కలరాజాడ్యము ఉందని, దాన్ని శాంతింపచేయటానికి అది సాధనమని చెప్పారు. అప్పటి నుండి కలరా తగ్గింది. ఊరి ప్రజలు ఆనందించారు. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుటలో షిరిడీ ప్రజలు అనుకున్నట్లు కాక వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడీయందు సుమారు 60 ఏండ్లు నివసించారు. ఈ కాలమంతయూ వారు తిరగలి విసురుచునే ఉండిరి. నిత్యము వారు విసురునవి గోధుమలు కావు, భక్తుల పాపాలు. తిరగలి క్రిందరాయి కర్మ, మీదరాయి భక్తి, చేతిలో పట్టుకునిన పిడి జ్ఞానము. అంటే జ్ఞానోదయానికి గాని ఆత్మ సాక్షాత్కారానికి గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వస్తుంది. ఒకనాడు తిరగలి విసురుతున్న స్త్రీని చూసి కబీరు ఏడ్చుచుండగా, నిపతి నిరంజనుడను సాధువు కబీరును కారణమడిగాడు. అప్పుడు కబీరు, నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమనడు తిరగలిలో విసరబడతాను కదా అనగా, దానికి నిపతి నిరంజనుడు ఇట్లన్నాడు, భయములేదు, తిరగలిపిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము, నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము, మనస్సును కేంద్రీకరించు, దూరముగా పోనీయకు, నీవు తప్పక రక్షింపబడతావు. నిజమే, శ్రీ సాయిబాబాను నమ్మినవారు నిజంగా రక్షింపబడతారు. మొదటి అధ్యాయం సంపూర్ణం. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథరచనకు కారణం పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో వివాదము, హేమాడ్ పంత్ అను బిరుదు ప్రధానం, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణం, మొదటి అధ్యాయములో గోధుమ పిండితో కలరాజాడ్యము తరిమివేసిన వింతచర్యతో పాటు సాయి యొక్క ఇతర మహిమలు లీలలు విన్న సంతోషం శ్రీ హేమాడ్ పంతును ఈ గ్రంథరచనకు పురికొల్పింది. బాబా లీలలు చర్యలు మనస్సుకు ఆనందం కలగచేస్తూ
భక్తులకు బోధనలుగా ఉపకరించును. పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలు వ్రాయుట మొదలుపెట్టెను. యోగీశ్వరుని జీవిత చరిత్రము మనకు సత్యమును ఆధ్యాత్మిక మార్గాన్ని చూపుతుంది. గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థుడను కానని హేమాడ్ పంత్ భయపడ్డాడు. నా యొక్క సన్నిహితుని జీవిత చరిత్రే తెలియని నేను ఒక యోగీశ్వరుడి చరిత్ర నెట్లు రాయగలను? ఇది గొప్ప సాహసమై నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి సాయి అనుగ్రహం కొరకు ప్రార్థించెను. తనంతట తానుగా గ్రంథరచనకు బాబా అనుమతి పొందలేని హేమాడ్ పంత్ మాధవరావు దేశ్పాండే ఉరఫ్ శ్యామా అను బాబా ముఖ్య భక్తుని తన తరపున ప్రార్థించమని కోరాడు. వారు బాబాతో ఇట్లనిరి, ఈ అన్నా సాహేబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటన చేసిడి ఫకీరును, వద్దని మీరనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేస్తుంది. మీ అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియూ జయప్రదంగా చెయ్యలేము అనగానే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించిరి. మరియు శ్యామాతో ఇట్లు చెప్పసాగారు, కథలను అనుభవాలను ప్రోగు చెయ్యమను, అక్కడక్కడా కొన్ని ముఖ్య విషయాలను టూకీగా వ్రాయమను, నేను సహాయం చేస్తాను. వాడు నిమిత్తమాత్రుడే, నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోర్కెలు నెరవేర్చవలెను. వాడు అహంకారమును విడువవలెను, దానిని నా పాదములపై పెట్టవలెను. ఎవరైతే వారి జీవితములో ఇట్లు చేసెదరో వారికి మిక్కిలి సహాయపడెదను. వాని అహంకారము పూర్తిగా పోయి అది మచ్చునకు కూడా లేనప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. ఇతరుల అభిప్రాయం కొట్టివేయ ప్రయత్నించకు. ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. తీవ్ర వాగ్వివాదము. వివాదమనగానే అన్నాసాహేబు షిరిడీ చేరిన మొదటి రోజునే బాలాసాహెబ్ భాటేతో గురువు యొక్క ఆవశ్యకత గురించి గొప్ప వాగ్వివాదం జరిగింది. మన స్వేచ్ఛ విడిచి వేరొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని, మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటని, ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వారికి గురువేమి చెయ్యగలడని వాదన మితిమీరినది. ఈ ఘర్షణ వల్ల మనశ్శాంతి తప్పి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించారు అన్నాసాహేబు. ఇతరులతో కలిసి అన్నాసాహేబు మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి, వాడాలో ఏమి జరిగినది, ఏమిటా వివాదము, ఏమనుచున్నాడి హేమాడ్ పంత్ అని అడిగారు. ఆ మాటలు విన్న అన్నాసాహేబు ఆశ్చర్యపోయాడు. మసీదుకు దూరంగా ఉన్న సాఠేవాడాలో జరిగిన వివాదం గురించి బాబాకు ఎలా తెలిసింది? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చు అనుకున్నాడు. హేమాడ్ పంత్ అను బిరుదునకు మూల కారణం సాయిబాబా తననెందుకు హేమాడ్ పంత్ అని పిలిచెనా అని ఆలోచించసాగాడు అన్నాసాహెబ్ దాభోల్కర్. దేవగిరికి చెందిన యాదవరాజుల మంత్రి హేమాద్రి పంతు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తియను గొప్ప గ్రంథాన్ని రచించినవాడు. అందుకు పూర్తి వ్యతిరేక బుద్ధి కలిగిన తననెందుకు హేమాడ్ పంత్ అని శ్రీ సాయి పిలిచారో ఆలోచింపగా, ఇది తన అహంకారమును చంపుకొని అణకువుతో ఉండవలనని బాబా కోరిక కావచ్చు. ఆ తరువాత నిజంగానే హేమాడ్ పంత్ పేరుకు తగ్గట్టుగా శ్రీ సాయిబాబా సంస్థానమును చాకచక్యంగా నడిపి శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథాన్ని రచించారు. గురువు యొక్క ఆవశ్యకత. హేమాడ్ పంత్ బాబాను కలిసిన రెండవ దినం కాకాసాహెబ్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుంచి వెళ్లవచ్చునా అని అడిగారు. బాబా అట్లే అని జవాబివ్వగా, ఎక్కడకు అని ఎవరూ అడుగగా, చాలా పైకి అని బాబా చెప్పారు. మార్గమేది అని దీక్షిత్ అడుగగా, అక్కడకు అనేక మార్గాలు ఉన్నాయి, షిరిడీ కూడా ఒక మార్గం, కాని మార్గము ప్రయాసకరమైనది. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో
కష్టం లేదని చెప్పారు. ఇక్కడ మార్గదర్శకుడు అనగా గురువు వేదాంత విషయములలో వివాదము వలన తావులేదని, పరమార్థము గురు బోధన వల్లనే దొరుకుతుందని, దానికి దృఢమైన నమ్మకము అనగా శ్రద్ధ, ఓపిక అనగా సబూరి అని రెండు గుణాలు ఆవశ్యకములని గ్రహించవలెను. 2వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము, భక్తులకు బాబా నియమించిన పనులు, బాబా కథలు, సముద్ర మధ్యమున దీపస్తంభములు, బాబా ప్రేమ, రోహిల్లా కథ, అమృతతుల్యములైన బాబా పలుకులు ఈ అధ్యాయములో వినండి. సాయిబాబా యొక్క అనుమతియు, వాగ్దానము. వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయటానికి బాబా పూర్తి అనుమతినిస్తూ ఇట్లన్నారు, సచ్చరిత్ర వ్రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు, నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సుని నిలకడగా ఉంచి నా మాటలయందు విశ్వాసముంచుము, నా లీలలు వ్రాసినచో అవిద్య తొలగిపోవును, శ్రద్ధాభక్తులతో వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును, బలమైన ప్రేమభక్తి కెరటములు లేచును, ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఈ మాటలు విని హేమాడ్ పంత్ నిర్భయుడయ్యాడు. అటుపైని శ్యామావేపు తిరిగి, బాబా ఇట్లనెను, ప్రేమతో నా నామము ఉచ్చరించడి వారి కోరికలన్నీయూ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చరించెదను, వారిని అన్ని దిశలయందు కాపాడెదను, ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించి నా రూపమునే మనసున నిలుపుకునెదరో, వారిని దుఃఖబంధనముల నుండి తప్పింతును, నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును, ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము, సాయి సాయి అను నామమును జ్ఞప్తియందుంచుకున్నంత మాత్రమున సకల పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులకు వేర్వేరు పనులు నియమించును. దేవాలయములు, మఠములు, తీర్థముల మెట్లు నిర్మాణానికి కొందరు, భగవంతుని లీలలు పాడుకునుటకు కొందరు, సచ్చరిత్ర వ్రాయటానికి కొందరు. ఆ సచ్చరిత్ర రాసే భాగ్యం హేమాడ్ పంత్కు అబ్బినది. అర్హతకు మించిన కఠినమైన పని అది. సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించ ఎవరితరం? కలం చేత పట్టగానే బాబాయే వారి కథలను రాసుకునేది. కావున ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకి చెందుతుంది. బాబా కథలు, దీపస్తంభములు. సముద్ర మధ్యములో దీపస్తంభములుండును, పడవలపై పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వలన కలుగు హానిని తప్పించుకుని సురక్షితంగా ప్రయాణిస్తారు. ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను దీపపు స్తంభములు దారిని చూపిస్తాయి. అవి అమృతం కంటే తీయనైనవి. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినగాని వినినగాని భక్తుల పాపములు పటాపంచలగును. కృతయుగంలో శమదమములు అనగా నిశ్చల మనస్సు, శరీరము. త్రేతాయుగంలో యాగము, ద్వాపరయుగంలో పూజ, కలియుగంలో భగవన్మహిమలు, నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనము అవలంబించవచ్చును. భగవంతుని కీర్తిని పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవలెను. శ్రీ సాయిపై మనసు లగ్నం చేసి అతని మహిమలను, లీలలను గానం చేసి తరిద్దాం రండి. సాయిబాబా యొక్క మాతృప్రేమ ఆవు దుడను సాకినట్లుగా, తల్లి బిడ్డను ప్రేమించినట్లుగా సద్గురువులు కూడా తమ భక్తులయంది మాతృప్రేమను చూపుదురు. సాయిబాబా కూడా తమ భక్తులయందట్లే చూపెను. 1916వ సంవత్సరములో హేమాడ్ పంత్ ఉద్యోగము విరమించెను. పింఛను కుటుంబాన్ని గౌరవంగా సాకడానికి చాలదు. గురు పౌర్ణమి రోజు ఇతర భక్తులతో కలిసి అతడు కూడా షిరిడీ వెళ్లాడు. అతట అన్నా చించిణీకర్ హేమాడ్ పంత్ గురించి చెప్పి వేరే ఏదైనా ఉద్యోగమిప్పించమని బాబాకు మనవి చెయ్యగా, అందుకు బాబా
ఇలా జవాబిచ్చారు, వానికి ఇంకొక ఉద్యోగం దొరుకుతుంది, కాని వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును, అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నావైపు తిప్పవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించిన వారు శాశ్వతానందమును పొందెదరు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడగాటివాడు, పొడవైన చొక్కా తొడిగిన బలవంతుడగు రోహిల్లా యొకడు బాబా కీర్తిని విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. రాత్రింబవళ్ళు ఖురానులోని కల్మాను చదువుతూ అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకె వేయునట్లు బిగ్గరగా అరిచేవాడు. అందువలన షిరిడి ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండేది. ఆ బాధ భరించలేక ప్రజలు బాబా వద్దకేగి రోహిల్లా అరుపులను ఆపించమని బ్రతిమాలగా, బాబా వారి ఫిర్యాదులు వినకపోగా వారిపై కోపించి రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు, ఆమె గయ్యాళి అనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియు, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయక ఊరక ఉండునని బాబా చెప్పెను. నిజానికి రోహిల్లాకు భార్య లేదు, భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనలు యందు మిక్కుటమగు ప్రేమ. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న ఆరతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు బాబా వారికి ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చెను. మీరెక్కడున్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయాల్లో నివసించువాడను. నేను ప్రపంచమందుకల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను. సూత్రధారిణి నేనే, నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును ఇంద్రియ చాలకుడను, సృష్టిస్థితులయ కారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారికి ఏ హాని బాధ కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. బాబా అమృతతుల్యమగు పలుకులలోని అంతరార్థమును ప్రతి ఒక్కరూ గ్రహించి బాబాను తమ హృదయాల్లో స్థాపించుకొందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయం యోగేశ్వరుల కర్తవ్యం, పవిత్ర షిరిడీ క్షేత్రం, సాయిబాబా యొక్క రూపురేఖలు, గాలిబువాగారి వాక్కు, విఠల దర్శనము, క్షీరసాగరుని కథ, దాసగణు ప్రయాగ స్నానము, సాయిబాబా అయోని సంభవం, షిరిడికి వారి మొదటి రాక, 3 బసలు ఈ అధ్యాయంలో వినండి. యోగేశ్వరుల కర్తవ్యం. భగవద్గీత 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాలందు శ్రీకృష్ణ పరమాత్ముడు, ధర్మము నశించినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను అన్నాడు. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరమొచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వహించెదరు. మనము నడవవలసిన మార్గమును, సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాభాయి, నామదేవు, జానాబాయి, గోర, గోణాయి, ఏకనాథుడు, తుకారాము, రామదాసు మొదలైన యోగులు వేర్వేరు సమయములందు ఆవిర్భవించి మనకు సవ్యమైన మార్గాన్ని చూపారు. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరారు. పవిత్ర షిరిడీ క్షేత్రము. అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి ప్రాంతములు చాలా పుణ్యతమములు. షిరిడీ గ్రామం అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గావ్ తాలూకాకు చెందినది. కోపర్గావ్ వద్ద గోదావరి దాటి షిరిడికి పోవలెను. నది దాటి 3 క్రోసులు పోయినచో నివగాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చారు. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యం వహించింది. సాయిబాబా కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణం, జ్ఞానమూర్తులు.
నశించు వస్తువుల యందు అభిమానము లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారము యందే మునిగి ఉండడివారు. వారి వాక్కు అమృతతుల్యం. వారి దృష్టిలో బీద ధనికులు అందరూ సమానమే. అందరికీ వారు ప్రభు. అందరితో కలిసిమెలిసి ఉండడివారు. వారి దర్బారు ఘనమైనది. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలుచునేవారు. లేదా లెండీతోట వేపుగాని చావడి వేపుగాని పచార్లు చేసేవారు. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యాన్ని పొందింది. శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశారు. షిరిడీలోని గడ్డి రాళ్లు కూడా వారి పాదధూళిని తలపై మోసి పుణ్యం చేసుకున్నాయి. వారి పాదోదకం కోరికలు నశింపచేసేది. వారి ఊదీ ప్రసాదము భక్తులను పావనం చేయుచుండేది. వారు భక్తులకు రాముడుగా కృష్ణుడుగా పరబ్రహ్మ స్వరూపులుగా కనిపించేవారు. షిరిడీ కేంద్రమైనను వారి లీలలు ప్రపంచమంతా చూపెడివారు. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయాన్ని గురించి భక్తుడొకడు చెప్పినది గమనించండి. గాలిబువా అభిప్రాయం. 95 సంవత్సరముల వయసు గల గాలిబువా అను వృద్ధ భక్తుడు ప్రతి సంవత్సరము 8 నెలలు పండరీపురమందు, 4 నెలలు గంగానది ఒడ్డున ఉండేవాడు. ప్రతి సంవత్సరం పండరియాత్ర తరువాత షిరిడీ దర్శనమునకు వచ్చేవాడు. అతడు బాబాను మిగుల ప్రేమించేవాడు. బాబా వైపు చూస్తూ, వీరు పండరినాథుని అవతారమే. అనాథల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గాలిబువా విఠోబాదేవుని ముసలి భక్తుడు. వీరు సాయిబాబా పండరినాథుని అవతారమని నిర్ధారణ పరిచారు. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణం యందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడూ అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అనడివారు. 7 రాత్రింపగలు భగవన్నామ సంకీర్తన చేయించుచుండెడివారు. దీనినే సప్తాహమంటారు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామ సప్తాహము చేయమన్నారు. సప్తాహము ముగిసేనాడు విఠల్ దర్శనమవుతుందని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహము చేస్తానని దాసగణు జవాబిచ్చారు. బాబా తన గుండెలపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిస్తారు. కాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. పండరీపురము, ద్వారక, షిరిడీలోనే ఉన్నాయి. ఎవ్వరూ ఎక్కడకు పోనవసరం లేదు అన్నారు. సప్తాహము ముగిసిన పిమ్మట స్నానానంతరము కాకాసాహేబ్ దీక్షిత్ ధ్యానములో ఉన్నప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్నహారతి కొరకు బాబా వద్దకు పోగా బాబా కాకాను ఇట్లడిగెను, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూసితివా? వాడు మిక్కిలి పారుబోతు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నను పారిపోవును సుమా. దృఢముగా పట్టుకొనుము. ఇది ఉదయము జరగగా మధ్యాహ్నము ఎవడో పటములమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములు అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానములో చూసినట్లే ఉండెను. దీనిని చూసి బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకుని కాకాసాహెబు ఆనందాశ్చర్యములతో విఠోబా పటము ఒకటి కొని పూజామందిరంలో ఉంచుకున్నాడు. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడింది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురయాత్ర నిత్యమూ చేస్తూ ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమనుంచి పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానివేశాడు. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని, వీని తండ్రి నా స్నేహితుడుగాన వీనినిక్కడికి ఈడ్చుకుని వచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచే వీనినిక్కడికి తెచ్చి తిని వీడు చేయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభింపచేస్తాను అని అన్నారు. ప్రయాగక్షేత్రములో దాసగణు స్నానం. గంగా యమునా నది కలిసే చోటుకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం చేసిన గొప్ప పుణ్యమని హిందువుల నమ్మకం. దాసగణు కూడా ప్రయాగ పోయి అక్కడ స్నానం చేయనించి బాబా అనుమతి కోరాడు. అందుకు బాబా, అంత దూరం పోనవసరం లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంది, నా మాట విశ్వసింపుము అనగానే దాసగణు బాబా పాదములపై శిరసును ఉంచిన వెంటనే
బాబా రెండు పాదముల బొటనవేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారసాగెను. దాసగణు ఆశ్చర్యంతో భక్త్యావేశాలకు లోనై ఉప్పొంగిన కవితావేశంతో సాయిలీలామృతం గానం చేశాడు. బాబా అయోని సంభవుడు, షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రుల గూర్చిగాని జన్మము గూర్చిగాని జన్మస్థానము గూర్చిగాని ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఎందరో పెక్కుమార్లు ఈ విషయాలను కనుగొనడానికి ప్రయత్నించారు, కాని జవాబు లేదు. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడీలో ఒక వేప చెట్టు కింద మొట్టమొదటిసారి కనిపించారు. నానా చోబ్దారు తల్లి బాబాను ఇలా వర్ణించింది, ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో ఉండేవాడు. శీతోష్ణములను లెక్క చేయక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ఆ కుర్రవాడు పగలెవరితో కలిసేవాడు కాదు, రాత్రిళ్లు ఎవరికీ భయపడేవాడు కాదు. అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండేది. ఒకనాడు ఖండోబాదేవుడొకనిపై పూనగా ఊరివారందరూ ఆ బాలుని గూర్చి ప్రశ్నించారు. అప్పుడు ఖండోబా ఒక స్థలమును చూపి అచ్చట త్రవ్వమనగా అందులో కొన్ని ఇటుకలు, వాని దిగువ వెడల్పు రాయి కనిపించాయి. ఆ బండరాయి తొలగించగా క్రింద ఒక భూగృహమునందు 4 దీపములు, జపమాలలు, కర్రబల్లలు కనిపించాయి. ఈ బాలుడచ్చట 12 సంవత్సరాలు తపస్సు చేశానని చెప్పాను. అటు పిమ్మట ఆ కుర్రవాణిని అడుగగా అది తన గురుస్థానమని చెప్పగా దానినెప్పటి వలె మూసివేశారు. తరువాత కొద్దినాళ్లకు ఆ కుర్రవాడు అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. 3 వసతి గృహములు, వేప చెట్టును, దాని చుట్టూ ఉన్న స్థలమును హరివినాయక్ సాఠే అనువాడు కొని సాఠేవాడయ్యను పెద్ద వసతి గృహం కట్టించాడు. అప్పట్లో షిరిడీపోయిన భక్తులందరికీ ఇది ఒక్కటే నివాస స్థలము. కొన్ని సంవత్సరాల తరువాత దీక్షిత్వాడా అను పేర ఇంకొక వసతి గృహం కట్టబడింది. దీనిని కాకాసాహెబ్ దీక్షిత్ అను న్యాయవాది కట్టించారు. తరువాత కోటీశ్వరుడును, నాగపూర్ నివాసీ అయిన భూటే పెద్ద మేడను కట్టించాడు. ఇందులోనే బాబాగారి భౌతిక శరీరము సమాధి చేయబడింది. దీనినే సమాధి మందిరము అని అంటారు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోట ఉండేది. బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలైనవి చేసిడివారు. 4వ అధ్యాయము సంపూర్ణం. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయం. చాంద్ పాటీలు పెళ్లి బృందముతో కలిసి బాబా తిరిగి షిరిడీ రాక సాయి అను నామము, ఇతర యోగులతో సహవాసము, మొహియుద్దీనుతో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహర్ అల్లీయను కపట గురువు, పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట, ఔరంగాబాద్ జిల్లాలోని ధూప్ గ్రామ నివాసియగు చాంద్ పాటిల్ అను ధనికుడు ఔరంగాబాద్ పోతుండగా అతని గుర్రం తప్పిపోయింది. 2 మాసాలు వెతికిన దాని జాడ తెలియక నిరాశతో భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామానికి పోతుండగా దారిలో ఒక మామిడి చెట్టు క్రింద ఒక వింత పురుషుడు కనపడ్డాడు. అతడు తలపై టోపీ, పొడవైన చొక్కా ధరించి చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగటానికి ప్రయత్నించుచుండెను. ఆ దారి వెంట పోతున్న చాందుపాటిల్ను పిలిచి చిలుము త్రాగి కొంత తడవ విశ్రాంతి తీసుకోమని జీను గురించి ప్రశ్నించగా అది తాను పోగొట్టుకున్న కుర్రానిదని చాందుపాటిల్ చెప్పగా దగ్గరలో ఉన్న కాలువ ప్రక్కన వెతకమని ఫకీర్ చెప్పాడు. అతడు అక్కడికి వెళ్లి గడ్డిమేయుచున్న గుర్రాన్ని చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాదని, గొప్ప సిద్ధపురుషుడై ఉండవచ్చునని అనుకుని గుర్రం తీసుకుని ఫకీరు వద్దకు రాగా అతడు చిలుమును సిద్ధం చేసుకుని సటకాను భూమిలోకి గుచ్చగా నిప్పు వచ్చింది. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చింది. ఫకీరు గుడ్డను ఆ నీటిలో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించాడు. ఇదంతయో చూసిన పాటిలు ఆశ్చర్యచకితుడై ఫకీరును తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. పాటిలి ఇంట కొన్నాళ్లున్న ఫకీరు అతని భార్య తమ్ముని కొడుకు పెళ్లికి పెండ్లివారితో కలిసి మరలా షిరిడీ ప్రయాణమయ్యాడు.
ఫకీరుకు సాయినామం ఎలా వచ్చింది? పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబా మందిరం సమీపమునున్న భక్తమహల్సాగారి పొలంలో మర్రి చెట్టు క్రింద బస చేసి ఒకరి తర్వాత ఒకరుగా దిగసాగారు. ఫకీరు కూడా బండి దిగారు. బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్తమహల్సాపతి రండి సాయి అని స్వాగతించారు. తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలవసాగారు. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యారు. పెండ్లి జరిగిన అనంతరము పాటీలు ధూప్ గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు. కాని శ్రీ సాయిబాబా మాత్రము షిరిడీలోనే స్థిరంగా నిలిచారు. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసమేర్పరచుకున్నారు. బాబా షిరిడీకి రాకముందు దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో ఏళ్లుగా నివసించుచుండేవారు. బాబా ఆయనతో సాంగత్యానికి ఇష్టపడ్డారు. ఆయనతో కలిసి కొంతకాలము మారుతీ మందిరంలోనూ చావడిలోనూ ఉండేవారు. పుణాతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుచుండేవారు. ఆయన గృహస్థు. ఒకనాడు బాబా స్వయంగా మొక్కలకు నీళ్లు పోయడం చూసి, ఈ మణి ఇక్కడ ఉండడం వల్లనే షిరిడీ పుణ్యక్షేత్రమైంది. ఈనాడు కుండలతో నీళ్లు మోస్తున్న ఇతడు సామాన్యుడు కాడు. ఈ నేల నిజంగా పుణ్యం చేసుకున్నది, కనుకనే సాయిబాబా అను మణిని రాబట్టుకున్నది అని షిరిడీ గ్రామస్తులతో అన్నాడు. అవును, నిజంగా షిరిడీ గ్రామం ఎంతో పుణ్యం చేసుకుంది. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమందు బాబా తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుకుని పహిల్వాను వలె దుస్తులు ధరించేవారు. షిరిడీకి 3 మైళ్ల దూరంలో ఉన్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకువచ్చి వాటిని నాటి స్వయంగా నీళ్లు పోసేవారు. వామన్ తాత్య అను కుమ్మరి ఇచ్చే పచ్చి కుండలతో స్వయంగా భుజంపై మోసి నీళ్లు తెచ్చేవారు. ఇలా 3 సంవత్సరాలు సాయిబాబా కృషి వలన అక్కడ ఒక పూలతోట వెలసింది. ఆ స్థలంలోని ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అని అంటారు. వేప చెట్టు క్రింద పాదుకల వృత్తాంతము. అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీ బాక్కర్. ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చిత్రపటాన్ని పూజించేవాడు. అతడొకసారి అక్కల్ కోటకు వెళ్లి మహారాజు గారి పాదుకలను దర్శించి రావాలని అనుకుంటుండగా అతనికి స్వప్నంలో మహారాజ్ దర్శనమిచ్చి, ప్రస్తుతం షిరిడీ నా నివాస స్థలం, అక్కడికి పోయి నీ పూజలు చేసుకో అనగానే అతడు షిరిడీ వెళ్లి బాబాను పూజించి ఆనందంగా 6 మాసములు గడిపిన జ్ఞాపకార్థము పాదుకలు చేయించి 1912లో వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించాడు. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడ్డాడు. పాదుకల ప్రతిష్ఠకు ముందు బాబా ఆ పాదుకలు స్పృశించి, అవి భగవంతుని పాదుకలని, వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించారు. మొహియుద్దీన్ తంబూలితో కుస్తీ, జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అక్కడ మొహియుద్దీన్ తంబోలి అనేవాడు తరచుగా కుస్తీలు పడుతూ ఉండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టారు. అందులో బాబా ఓడిపోయారు. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించే రీతిని మార్చుకున్నారు. లంగోటి బిగించుకుని, ఫకీర్లు తొడిగే పొడవాటి చొక్కాను తొడుక్కుని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనెముక్కపై కూర్చునేవారు. రాత్రులందు పాడుపడిన మసీదులో పడుకునేవారు. పొగ పీల్చుకుని చిలుముగొట్టం, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, సటక ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకునేవారు. దినంలో ఎక్కువ భాగం వేప చెట్టు నీడలోనూ, అప్పుడప్పుడు ఊరవతల కాలవగట్టున కూర్చునేవారు. ఒక్కోసారి నివగాం వెళ్లేవారు. అక్కడున్న నానాసాహెబ్ డాంగ్లేయందు బాబాకు ప్రేమ. అతని తమ్ముడు నానాసాహెబు 2 వివాహాలు చేసుకున్నా సంతానం లేదు. బాబా అనుగ్రహం చేత నానాసాహెబుకు పిల్లలు కలిగారు. అప్పటి నుండి బాబాను దర్శించటానికి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. చలిని కాచుకొనటానికి ధునికెదురుగా కొయ్యచేపట్టుపై చెయ్యనానించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ధునిలో అహంకారాన్ని, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి
అల్లాయే మాలిక్ అనేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊరిలోని షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రంతా దీపాలు వెలిగించేవారు. కొన్నాళ్ళు ఇలా జరిగాక దుకాణదారులందరూ కట్టుగా బాబాకు నూనె లేదని చెప్పారు. బాబా కలత చెందక ఒట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచారు. వ్యాపారులిదంతా చూస్తుండగానే బాబా తన రేకుడబ్బాలో నీళ్లు వేసి కలిపి నోటిలో పోసుకుని త్రాగి మరలా ఆ నీరు డబ్బాలోకి వదిలి నీటిని ప్రమిదలలో వేసి దీపాలు వెలిగించగా అవి తెల్లవార్లు చక్కగా వెలిగాయి. ఇదంతా చూసిన షావుకార్లు బాబా పాదములపై పడగా వారిని క్షమించి ఇకనైనా సత్యమును నమ్ముకుని ఉండండి అని చెప్పి పంపించారు బాబా. జౌహార్ ఆలీ కపట గురువు. జౌహార్ ఆలీ అను కపట గురువు షిరిడీ చేరి బాబాతో పాటు మసీదునందు ఉండసాగారు. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయారు. అతడు బాబాను తన శిష్యుడని చెప్పేవాడు. బాబా కూడా అందుకు అడ్డు చెప్పక శిష్యుని వలె మసలుకునేవారు. కొద్ది రోజులు వారిద్దరూ రహతాకు పోయి తిరిగి వచ్చాక దేవీదాసు ఆ కపట గురువును కనిపెట్టి బండారాన్ని మొత్తం బయటపెట్టాడు. వాదములో చిత్తుగా ఓడించాడు. వాడు పలాయనం చిత్తగించి చాలా ఏళ్ల తరువాత షిరిడీ వచ్చి బాబాకు శిష్యుడుగా చేరి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు. 5వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సాయి సచ్చరిత్రము. 6వ అధ్యాయము గురు కరస్పర్శ ప్రభావము, శ్రీరామనవమి ఉత్సవము, దాని పరిణామము మొదలగునవి. చందనోత్సవము. గురు కరస్పర్శ ప్రభావము. సంసారమనుడు సాగరంలో జీవుడనడి ఓడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభంగా సురక్షితంగా గమ్యం చేరుతుంది. మన జీవన నావను నడుపు సరంగు శ్రీ సాయిబాబాయే. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్యా శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామమోక్షాలు కరతలా మలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవడానికి కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనడి 4 త్రోవలలో అతి కష్టమైనది భక్తి మార్గం. ముండ్లు గోతులు నిండి ఉన్న ఆ మార్గాన్ని సద్గురుని సహాయంతో అవలీలగా చేరవచ్చనే సత్యాన్ని దృఢంగా నమ్మమని సాయిబాబా నొక్కి ఒక్కాణించారు. బాబా తన భక్తుల శ్రేయస్సుకై ఈ క్రింది అభయప్రధాన వాక్యాలను చెప్పియున్నారు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేనే చూసెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు ప్రయత్నించు. మనస్సుని భగవంతుని ఆరాధనకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సును పోనివ్వకు. చెంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు అన్నారు బాబా. శ్రీరామనవమి ఉత్సవం. కోపర్గావులో గోపాలరావు గుండు బాబా భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానం లేదు. బాబా ఆశీస్సుల వల్ల కొడుకు పుట్టాడు. అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం చెయ్యాలని ఆలోచన కలిగి తాత్యాకోతే పాటీలు, దాదాకోతే పాటీలు, మాధవరావు దేశపాండే మొదలైన భక్తులకు చెప్పగా వారంతా ఆమోదించి బాబా అనుమతి పొందారు. బాబా సలహాను అనుసరించి ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడు చెయ్యటానికి నిశ్చయించారు. ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు చెయ్యమనటంలో హిందూ మహమ్మదీయ సమైక్యత బాబా ఉద్దేశ్యం కాబోలు. ఉత్సవానికి అనుమతైతే వచ్చిందిగాని నీటి సమస్య. గ్రామంలోని 2 నూతుల్లో 1 ఎండాకాలం ఎండిపోతే 2వది ఉప్పునీళ్లు. బాబా ఉప్పునీటి బావిలో పువ్వులు వెయ్యగా అవి మంచినీళ్లుగా మారిపోయాయి. ఉత్సవానికి గోపాలరావు 2 జెండాలు తెప్పించి ఉత్సవముతో పాటు తీసుకుపోయి మసీదు 2 మూలలందు నిలబెట్టారు. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబిస్తున్నారు. బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవము. సుమారు 5 ఏళ్ల తరువాత
అమీరు సర్కరు దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందనోత్సవాన్ని ప్రారంభించాడు. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థం చేస్తారు. వెడల్పు పళ్లెల్లో చందనం ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపంతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగిస్తారు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదు గూటిలోనూ గోడలపైన ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు అమీరు సర్కరు ఈ ఉత్సవాన్ని నిర్వహించగా అటు పిమ్మట అతని భార్య కొనసాగించింది. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా పండుగ, రాత్రులందు మహమ్మదీయుల చందనోత్సవం ఇప్పటికీ జరుగుతున్నవి. ఏర్పాట్లు: షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. బయట ఏర్పాట్లు తాత్యాకోతే పార్టీలు చూసుకునగా ఇంటిలోపల పనులన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూసుకుంటూ ఉండేది. అనేకమైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకుని ఈ సేవలో పాల్గొనేవారు. ఉరుసు శ్రీరామనవమిగా మారిన వైనం 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమిగా వైభవంగా జరుగుతూ ఉండేది. రానురాను అభివృద్ధి అయి ప్రాముఖ్యం సంతరించుకుంది. 1912 ఈ ఉత్సవానికి సంబంధించి ఒక మార్పు జరిగింది. శ్రీరామనవమి హిందువులకు పర్వదినం కనుక ఈ దినమందు రామజన్మోత్సవం ఏల జరగకూడదు. ఈ విషయం బాబాకు తెలిపి అనుమతి కోరగా బాబా అనుమతించారు. అప్పటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవంగా మారిపోయింది. మసీదుకు మరమ్మత్తులు. గోపాలరావు గుండుకు మంచి ఆలోచన తట్టింది. ఉరుసు ఉత్సవం ప్రారంభించిన విధంగానే మసీదును తగినట్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. మసీదుకు మరమ్మత్తులు మొదట బాబాకు ఇష్టంలేదు. కాని మహల్సాపతి ఎట్లో కల్పించుకుని ఎలాగో బాబా అనుమతి సాధించారు. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను రాళ్లతో తాపన చేయటం ముగించారు. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండటం మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సభామంటపం పూర్తి చేశారు. మసీదు ముందున్న జాగాకు పైకప్పు వేయటానికి మాత్రం బాబా అంగీకరించలేదు. 6వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము, సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వాంతర్యామిత్వము, కుష్ఠుభక్తుని సేవ, కాపర్తే కుమారుని ప్లేగు, పండరిపురం పోవుట. అద్భుతావతారము: సాయిబాబా హిందూవన్నచో మహమ్మదీయునివలే, మహమ్మదీయుడన్నచో హిందూవలే కనిపించేవారు. అందుచేత సాయిబాబా హిందువో ముస్లిమో ఎవరూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది అద్భుతం కాదు, సాయి ఒక అద్భుత అవతారం. భగవంతునికి మతము కులము ఏమిటి? శ్రీ సాయి అవతారం విశిష్టమైనది, అద్భుతమైనది. అట్టి అవతారం గురించి తెలుసుకునే భాగ్యం మనకబ్బినది, అదే చాలు. సాయిబాబా వైఖరి: షిరిడీ గ్రామాన ఉన్న శని, గణపతి, పార్వతీ, శంకర దేవాలయాలన్నీ తాత్యా పాటిల్ ద్వారా బాబా బాగు చేయించారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభాలను పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులయ్యారు. కుష్టువారు కూడా రోగ విముక్తులయ్యారు. కుడ్డివారికి దృష్టి వచ్చింది, కుంటివారికి కాళ్లు వచ్చాయి. బాబా ఎల్లప్పుడూ ధునికి ఎదురుగా ధ్యాన నిమగ్నులై కూర్చునేవారు. ఒకప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానం లేకుండా ఉండేవారు. ఆయన మహిమలు మర్మాలు అనంతం. బాబా యోగాభ్యాసములు: సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండేవి. భౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ క్రియలందు బాబా ఆరితేరినవారు. ప్రతి 3 రోజులకొకసారి బాబా మసీదునకు దూరంగా ఉన్న మర్రి చెట్టు వద్ద గల బావికి పోయి తన ప్రేవులను అక్కడ వెడలగక్కి నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూసి చెప్పారు. బాబా తన శరీర అవయవాలన్నిటినీ వేరుచేసి మసీదునందు వేరువేరు స్థలాలలో పెట్టేవారు. ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి
బాబా అవయవాలు వేర్వేరు స్థలాల్లో ఉండడం చూసి బాబానెవరో ఖూనీ చేశారని ఫిర్యాదు చెయ్యబోయి అది తనపైకి వస్తుందన్న భయంతో ఆగిపోయాడు. అతను మరునాడు మసీదుకు పోగా బాబా ఎప్పటివలే హాయిగా కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయి ముందు దినమున చూసినది భ్రాంతి అనుకున్నాడు. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరమున ఘన త్రయోదశి నాడు దీపావళి ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలికాచుకుంటూ ధునిలో కట్టెలు వేయసాగారు. ధుని బాగా మండుతూ ఉండగా హఠాత్తుగా కట్టెలకు బదులు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు. మంటలకు చేయి కాలిపోయింది. మాధవరావు దేశ్పాండే అది చూసి బాబా నడుం పట్టుకుని వెనక్కిలాగారు. దేవా, ఇలా ఎందుకు చేశారో అని అడగ్గా ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ ఒడిలో బిడ్డనుంచుకుని కొలిమినూదుచుండెను. అంతలో భర్త పిలువగా ఒడిలో బిడ్డ సంగతి మరిచి లేచింది. బిడ్డ మండుచున్న కొలిమిలో పడ్డాడు. వెంటనే నా చేతిని కొలిమిలో దూర్చి బిడ్డను రక్షించాను. నా చేయి కాలితే కాలింది, బిడ్డ రక్షింపబడ్డాడు కదా అని బాబా జవాబిచ్చారు. కుష్ఠురోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలిన విషయం మాధవరావు దేశ్పాండే ద్వారా విన్న నానాసాహెబ్ చాందోర్కర్ బొంబాయి డాక్టర్తో వైద్యం చేయించబోతే బాబా ఒప్పుకొనక భాగోజీ షిందే అను కుష్ఠిరోగి ఆకువైద్యం మాత్రమే చేయించుకునేవారు. అల్లాయే తన వైద్యుడని, తనకెంత మాత్రమున బాధలేదని చెబుతూ డాక్టర్ వైద్యం తప్పించుకునేవారు. గాయం నయమయ్యే వరకు బాగోజీ పసరు వైద్యం, అతని సేవలే బాబా చేయించుకునేవారు. కుష్ఠిరోగి అయినను అతడెంతో అదృష్టశాలి. చివరి వరకు బాబా సహవాసాన్ని అనుభవించాడు. కాపర్తే కుమారుని ప్లేగు వ్యాధి. దాదాసాహెబ్ కాపర్తే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొద్ది దినాలుండెను. ఒకనాడు కాపర్తే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చి ప్లేగు క్రింద మారింది. తల్లి భయపడి షిరిడీ విడిచి అమరావతి పోవలనని బాబా అనుమతికై వెళ్లి కుమారుని సంగతి చెప్పింది. అప్పుడు బాబా ఆమెతో, ప్రస్తుతం ఆకాశం మబ్బుపట్టి ఉన్నది, కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమవుతుంది అంటూ తఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణం గల 4 ప్లేగు వ్యాధి పొక్కులు చూపిస్తూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధలు భరిస్తానో చూడు అన్నారు. మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరిస్తున్నారు అన్న విషయం దీంతో స్పష్టమైంది. బాబా పండరి ప్రయాణం. నానాసాహెబ్ చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి ఉద్యోగరీత్యా పండరిపురానికి బదిలీ అయ్యింది. అతడు షిరిడీలోని విఠోబాయగు బాబాను దర్శించి పండరికి పోవాలని అనుకున్నాడు. అతడు షిరిడీకి వచ్చే విషయం ఎవ్వరికీ తెలియదు. బాబా మసీదులో కూర్చుని అప్పాసిందే, కాశీరాము, మహల్సాపతితో మాట్లాడుతూ హఠాత్తుగా, మన 4 భజన చేద్దాం, పండరి ద్వారాలు తెరిచారు అంటూ పాటలు పాడసాగారు. కొద్దిసేపటికి నానాసాహెబ్ వచ్చి కుటుంబ సమేతంగా బాబా పాదాలకు నమస్కరించి తనతో పాటు బాబాను పండరికి వచ్చి ఉండవలసిందిగా వేడుకున్నాడు. కాని అప్పటికే బాబా ఆ భావం వెలిబుచ్చుతున్నట్లు తక్కిన భక్తులు చెప్పారు. ఇది విని నానా బాబా పాదాలపై పడి బాబా ఊది ప్రసాదాలు ఆశీర్వాదాలు పొంది పండరికి వెళ్లిపోయాడు. ఇలాంటి బాబా లీలలకు అంతులేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. మొదటిరోజు పారాయణం సమాప్తం. ఓం శ్రీ సాయినాథాయ నమః.